నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక నూతన బస్ స్టాండ్ సమీపంలో గ్రామ ఉపసర్పంచ్ కొమ్మట బాబు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా స్త్రీలకు విద్యను బోధించారు. ఆమె స్త్రీల అభివృద్ధి కోసం పోరాటం చేశారు. సావిత్రిబాయి పూలే చిన్నయటనే జ్యోతిబా పూలేని పెళ్లి చేసుకుని ఆయన దగ్గర విద్యను నేర్చుకుని దేశంలో స్త్రీలను ఒంటింటికి పరిమితం చేసిన సమాజం నుంచి స్త్రీలకు విద్య అవసరమని ముఖ్యంగా దళిత వాడల్లో అంటరాని మహిళలకు విద్యను బోధించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మి, గర్గుల సుధాకర్, జాల పోచయ్య, సిద్ధరామరెడ్డి, చెల్మెడ ఎంపీటీసీ బాలరెడ్డి, రెడ్డిశెట్టి రవీందర్, మావురం రాజు, బిజ్జా సంపత్, ఎంఆర్పీఎస్ టిఎస్ జిల్లా నాయకులు గర్గుల శ్రీనివాస్, ఆమోదరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏదన్నా ఇది జరిగినా మేము అందుబాటులో ఉండి వాళ్ళను ఆదుకుంటామని షీటింగ్ ప్రోగ్రాంకు మేము అటెండ్ అవుతున్నామండి. ఈరోజు నిజాంపేట గ్రామంలో షీటింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఏదన్నా లేడీస్కు కానీ కాలేజ్ పిల్లలకు కానీ ఎలాంటిదన్నా వాళ్ళకి అపాయం జరిగినా ఏమన్నా ఇది చేసినా మమ్మల్ని సంప్రదించగలరు. అట్లనే పోలీసు వాళ్లకు 100 కాల్స్ చేస్తే మేము అందుబాటులో వాళ్ళకి సహకరి